హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో మనం అందరం ఉండాలన్నమాట. నా ట్రాన్స్జెండర్ లైఫ్లో, అంటే నా ట్రాన్స్జెండర్ జర్నీలో ఇది 4వ పార్ట్ అండి. ఆల్రెడీ 3 పార్ట్స్ అయితే చెప్పేస్తాను, నా స్టడీ అండ్ ఇంకా కొన్ని చెప్పాను. అయితే లాస్ట్ వీడియోలో ఎక్కడ వరకు చెప్పానంటే, ట్రాన్స్జెండర్స్కి నేను సొంతంగా మనీ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు నన్ను సర్జరీ చేయించారు, కాకపోతే ఆ మనీ ఎలా వచ్చింది, ఎంత అయ్యింది, ఎక్కడ చేయించుకున్నాను అన్నది ఈ వీడియోలో చెప్తానన్నాను. ఓకే, ఈ వీడియోలో అయితే చెప్తాను. అయితే ఆ మనీ ఎలా వచ్చిందంటే, నేను ఇంట్లో నుండే తీసుకెళ్ళానండి ఆ మనీ, నా సర్జరీకి సంబంధించిన మనీ. అయితే ఎందుకు తీసుకెళ్ళానంటే, నాకు నా అంత బలంగా ఉందన్నమాట నా కోరిక, అమ్మాయిగా మారాలి, నన్ను నేను అమ్మాయిగా చూసుకోవాలన్న తపన. ఆ తపన వల్ల నేను ఇంట్లో నుంచి అమౌంట్ అయితే తీసుకెళ్ళి సర్జరీ చేయించడం జరిగింది. అదే ఎలా తీసుకెళ్ళానంటే, అప్పట్లో అయితే నా డిగ్రీ అయిపోయిన తర్వాత కదండి నా సర్జరీ జరగడం. డిగ్రీ అయిపోయిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను అనమాట, 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను. ఈ 1 ఇయర్లో ఇంట్లో అమౌంట్ విషయం అన్నది లెక్కలు అన్నీ నా చేతుల్లోనే ఉండేవి, అంటే నేనే చూసుకునేదాన్ని అనమాట. మా నాన్నగారు డబ్బులంతా అంటే నా చేతుల్లోనే, అంత నా చేతుల్లోనే పెట్టారనమాట. సో అందుకు అంత ఈజీగా ఇంట్లో నుంచి మనీ తీసుకెళ్ళి సర్జరీ చేయించడం అయితే జరిగింది. ఎందుకంటే నాకేమో ట్రాన్స్ కమ్యూనిటీలో అంటే గ్రూప్లో ఉండడం ఇష్టం లేదు, వాళ్ళేమో మా కమ్యూనిటీలో ఉండి డబ్బు సంపాదించి ఇస్తే చేయిస్తామన్నారు, కాకపోతే నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు, ప్లస్ ఒక పక్క నా చేతిలో అంత అమౌంట్ లేదు సొంతంగా, ఏం చేయాలి. ఒక పక్క కోరిక బలంగా ఉంది అమ్మాయిగా మారాలని, ఇంకా అలా 3 ఇయర్స్ అయితే అడిగాను కదా తనని, అడిగాక చివరికి ఒప్పుకున్నాక ఈ లోపల ఇంట్లో మనీ అంత లెక్కలు అన్నీ నా చేతుల్లో ఉన్నాయి, కాబట్టి ఇంట్లో నుంచి అయితే అమౌంట్ తీసుకెళ్ళాను. ఎంత తీసుకెళ్ళానంటే అక్షరాల 40,000 తీసుకెళ్ళానండి ఇంట్లో నుంచి. ఇంకా మిగతా అమౌంట్ అంటే కొంత అప్పు చేశాను, కొంత అమౌంట్ అప్పు చేశాను, కొంత సొంత ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోవడం జరిగింది 40,000 అండి. అయితే చాలామంది ఏమనుకున్నారంటే, ఊళ్ళో 1 లక్ష రూపాయలు తీసుకొని వెళ్ళిపోయానని చెప్పుకున్నారు చాలామంది. అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది ఊళ్ళో 100,000 అని చెప్పుకుంటారు, నేను 100,000 రూపాయలు ఇంట్లో నుంచి తీసుకెళ్ళాను. నేను తీసుకెళ్ళింది 100,000 కాదు, అక్షరాలు 40,000 అనమాట. 40,000 మాత్రమే తీసుకెళ్ళాను, మిగతాది కొంచెం అప్పు చేశాను కొంత బయట. సో అంత కలిపి ఇంచుమించు చాలానే అయ్యింది. ఎంత అయింది అన్నది అయితే నేను ఖచ్చితంగా చెప్పను, పర్టికులర్గా చెప్పను. సర్జరీకి 100,000 అవుతాయన్నమాట, ట్రాన్స్జెండర్ సర్జరీ అంటే ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలంటే 200,000 అవుతాయన్నమాట. అయితే బయట అప్పు చేశాను, 40,000 ఇంట్లో తీసుకెళ్ళాను. ఇంకా సర్జరీ ఎక్కడ చేయించారంటే బెంగళూరులో చేయించారనమాట. నన్ను తీసుకెళ్ళి, అదే నాకు తెలిసిన ట్రాన్స్జెండర్, నన్ను తీసుకెళ్ళి ట్రాన్స్ కమ్యూనిటీలో అప్పగించారు కదా, అయితే వాళ్ళు నన్ను బెంగళూరు తీసుకెళ్ళారనమాట సర్జరీకి. 2 వీక్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాను. అయితే సర్జరీ అయిన తర్వాత సర్జరీ చేయించారు, 2 వీక్స్ వాళ్ళతో ఉన్నా సరే నాకు అప్పటికి కూడా భయమే ట్రాన్స్జెండర్స్ అంటే, వాళ్ళతో అంతగా కలవలేకపోయాను. సర్జరీ అయ్యి 3వ రోజు అండి, నేను ఇంటికి పారిపోయి వచ్చేసానమాట. సర్జరీ అయిన 3వ రోజే అసలు యూరిన్ వెళ్ళడానికి ట్యూబ్ వేస్తారండి, ఆ ట్యూబ్తో సహా బెంగళూరు నుంచి మా సొంత ఊరికి అండి వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరికి అసలు బస్సులో ఎలా వచ్చానో నాకే తెలియదండి, ఎలా వచ్చాను అసలు, చస్తానో బ్రతుకుతానో తెలియదు, అలా వచ్చేసాను ఇంటికైతే. అసలు ఆ దేవుడికే తెలియాలి ఆ బాధ నిజంగా. సర్జరీ అయిన 1st రోజు అయితే చాలా పెయిన్గా ఉంటుందండి, అసలు ఆ బాధ అదంతా నరకం, ఒక నరకం. 2 డేస్ తర్వాత కొంచెం పెయిన్ రిలీఫ్ అయ్యింది, రిలీఫ్ అయ్యాక నేను చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చేసాను ట్రాన్స్జెండర్స్ దగ్గర నుంచి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరే క్యూర్ అయ్యానమాట. ఇంటికి వచ్చాక ఎక్కడ ఉన్నానంటే మా మేనత్ ఇంట్లో ఉన్నానండి 3 మంత్స్ నేను క్యూర్ అయ్యే వరకు. నేను రావడం మా మేనత్ ఇంట్లోనే ఉన్నాను, అక్కడ కనిపిస్తూనే ఉంటుంది మా మేనత్ ఇల్లు, అక్కడ పింక్ ఇల్లు వెనకాల కనిపిస్తూ ఉంటుంది, దాని పక్కనే మా సొంత ఇల్లు అండి, పక్కపక్కనే మా సొంత ఇల్లు, మా మేనత్ ఇల్లు పక్కపక్కనే మా మేనత్ ఇంట్లో ఉండడం జరిగింది 3 మంత్స్. అయితే నాకు పత్యం అవన్నీ మా అమ్మే వండి తెచ్చిదండి, పత్యం ఇంచుమించు 3 మంత్స్ వరకు చేశాను. అయితే 3 మంత్స్ వరకు మా అమ్మగారి వండి తెచ్చేవాళ్ళు అనమాట. అయితే 2 వీక్స్ వరకు అలా మంచంలోనే ఉన్నానండి, 2 వీక్స్ వరకు అసలు లెగలేకపోయేదాన్ని, అంటే ఇటు చేతులు పట్టుకుని లేపేవాళ్ళు, చాలా ఏడ్ చేశారు అసలు ఊళ్ళో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను ఇలా చేయించుకొని వస్తానని, ఇలా అవుతానని. అసలు అందరికి షాక్ అండి, ఊళ్ళో వాళ్ళందరూ షాక్ అయిపోయారు.
ఇంకా ఏం చేస్తారండి, ఇంకంతా అయిపోయింది. ఇంకా మా ఇంట్లో అయితే చాలా ఏడ్ చేస్తారండి మా అమ్మ నాన్న. ఇంకా తర్వాత మా నాన్నగారు ఇంట్లోకి రావడానికి వీల్లేదని చెప్పేశారు. ఇంట్లోకి వెళ్ళే అర్హతను అయితే నేను కోల్పోయాను. అయితే 1 మంత్ వరకు ట్రీట్మెంట్ తీసుకున్నా ఇక్కడే కోయిలగూడెంలో పెద్ద సుబ్బారావు హాస్పిటల్ ఉంది, ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన దగ్గర వీక్లీ ఒకసారి వెళ్ళి డ్రెస్సింగ్ చేసేవాళ్ళండి. డ్రెస్సింగ్ చేసి వచ్చేవాళ్ళం ఇంటికి, చేయించుకొని వచ్చేవాళ్ళం. అలా 1 మంత్ ఉన్నాను. 1 మంత్ తర్వాత యూరిన్ ట్యూబ్ తీసేయడం జరిగిందనమాట. అప్పుడు కొంచెం రిలీఫ్గా ఉండిందండి. అయితే నేను మొత్తం రికవర్ అవ్వడానికి అయితే 3 మంత్స్ పెట్టింది. 3 మంత్స్ తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళ ఇల్లు, దాని ఎదురుగుంటే మా అక్క వాళ్ళ ఇల్లు, మా సొంత అక్క ఇదే విలేజ్లో మ్యారేజ్ చేసుకుంది. అయితే మీ అందరికి తెలిసిందే ఇదంతా. అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 1 ఇయర్ ఉన్నాను. తర్వాత 3 మంత్స్ తర్వాత మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అక్క వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 1 ఇయర్ ఉన్నాక నేనే ఇంకా ఇండివిజువల్గా ఒక హౌస్లో రెంట్ కొన్నాను. ఇంకప్పటి నుంచి కూలి పనికి వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను అంటే కూలి పనికి వెళ్ళడం, నాకు సర్జరీ అయిన 6 మంత్స్ తర్వాత పొలం పనికి వెళ్ళడం, కూలి పనికి వెళ్ళడం మొదలు పెట్టాను. ఇంకప్పుడు నా లైఫ్ ఇంకా అలా స్టార్ట్ అవ్వడం ఇంచుమించు 4-5 ఇయర్స్ వరకు పొలం పనికి వెళ్ళడమే జరిగింది. ఇంకా అలా తర్వాత యూట్యూబ్ పెట్టడం జరిగింది అనమాట. పొలం పనులన్నీ చేస్తాను, అది మీకు తెలిసిందే. కాకపోతే చాలా చాలా అంటే చాలా తిప్పలు పడ్డానండి, చాలా నరకం పడ్డాను ఈ సర్జరీ చేయించుకొని. చాలా బాధ అండి. మా అమ్మ చూసుకోవడం వల్ల సరిపోయింది కదండి, కానండి చూసుకునే వాళ్ళు లేకపోతే అసలు నా తిప్పలు ఇంకా దేవుడికే తెలియాలండి. అసలు నిజంగా ఇంకా ఊళ్ళో చాలా చెప్పుకున్నారు నేను వచ్చిన తర్వాత, కొత్తలో 1 సంవత్సరం వరకు ఇలా అలా చెప్పుకున్నారు. అంటే పుట్టిన ఊర్లోనే అబ్బాయిగా పుట్టి మళ్ళీ ఇదే ఊర్లో అమ్మాయిగా జీవించడం అంటే అసలు అది కొన్ని అనుభవించి చాలా స్ట్రెస్ అనుభవించాలి అసలు ఉండడం అంటే అసలు అది చెప్పలేనండి నేను మాటల్లో. కాకపోతే ఇంకా అవన్నీ దిగమింగుకుంటూ అలా ఉన్నాను. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత అందరికీ అలవాటు పడ్డాను ఊళ్ళో వాళ్ళందరికీ. ఇప్పుడైతే అందరూ నన్ను బాగా చూసుకుంటారు, ఊళ్ళో వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు, మంచిగా చూసుకుంటారు. నేనేంటన్నది ఇప్పుడు మీకు అందరికి తెలుసు, ప్రపంచం అంతటికి, ప్రపంచం కాదనుకోండి, నా యూట్యూబ్ చూసే వాళ్ళకి, నా ఛానల్ చూసే వాళ్ళకి నేను ఏంటి అన్నది మీకు తెలుసు. సో చాలా తిప్పలైతే పడ్డానండి, చెప్పాను కదా సొంత ఇంట్లో నుంచి 40,000 తీసుకెళ్ళాను, మిగతా తప్పు చేశాను. బెంగళూరులో అనమాట నా సర్జరీ వచ్చేసి. అయితే ఇప్పుడు మా పేరెంట్స్ని చూసుకునే బాధ్యత అయితే నాదే అండి. చూసుకుంటాను, నా పేరెంట్స్ని చూసుకుంటాను, ఎంత కొంత నేను హెల్ప్ చేస్తున్నాను నా పేరెంట్స్కి. నాకున్న దాంట్లోని అది మా నాన్నగారు మాట్లాడకపోయినా మా అమ్మకి తెలుసు నేనేం చేస్తున్నాను అన్నది, మా అమ్మకి తెలుసు అన్నమాట. నాకు కొంచెం చిన్నగా హ్యాపీగానే ఉంది, మా పేరెంట్స్కి ఏదో విధంగా నేను సహాయపడుతున్నానని నాకైతే హ్యాపీగానే ఉంది. వాళ్ళ కష్టార్జితాన్ని నేను అప్పట్లో అలా వాడుకున్నా సరే ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి చూసుకోవాలన్నదే నా కోరిక అండి. వాళ్ళని నాతో మాట్లాడకపోయినా నాకు దూరంగా ఉన్నా సరే మా పేరెంట్స్ని కూర్చోబెట్టి చూసుకోవాలన్నదే నా కళ, నా కోరిక. ఓకే, అది చిన్న చిన్నగా మొదలైంది. ఈ సర్జరీ కోసం నేను బయట చేసినప్పుడు అయితే 2 ఇయర్స్లో క్లియర్ చేయడం జరిగిందండి, తీర్చేసాను. అంటే కూలి పని చేసుకుంటూ తీర్చేశాను. అసలు జాబ్ చేస్తూ వాళ్ళని కూర్చోబెట్టి పెంచాలి అనుకున్నాను నేను, నా తల్లిదండ్రులను అయితే. జాబ్ ఎలాగో చేయలేకపోయాను, జాబ్ ఎలాగో సంపాదించలేకపోయాను, చేయలేకపోయాను. సో ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ ఏదో అలా చేస్తున్నాను. ఇప్పుడైనా సరే నా పేరెంట్స్, నా తల్లిదండ్రులని కూర్చోబెట్టి చూడాలండి, అదే నా కోరిక. అయితే మీరు నన్ను ఇలా యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్నంత కాలం నా తల్లిదండ్రులని నేను మంచిగా చూసుకుంటానన్న నమ్మకం అయితే నాకుందండి. ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు, నా యూట్యూబ్ నా వీడియో చూస్తున్న వాళ్ళు నన్ను ఇలాగే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని, నా వీడియోస్ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటారని, ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ఆదర అభిమానాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటికీ నన్ను ఇలాగ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనండి. అలాగే నా ట్రాన్స్జెండర్ సర్జరీ గురించి ముందు పెట్టిన వీడియోస్లో 3 పార్ట్స్ పెట్టాను కదండి, చాలామంది చాలా డౌట్స్ క్వశ్చన్స్ అడిగారు, వాటికి నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ ఇస్తాను, క్లియర్ చేస్తాను. నా ట్రాన్స్జెండర్ సర్జరీ లైఫ్ అయితే ఇదే అండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.